అందరికీ నమస్కారం. ఈరోజు కేశినేని నాని వ్యాఖ్యలు చాలా బాధ్యత రాహిత్యం, దుర్మార్గం, అవకాశవాద రాజకీయాలకి, దిగజారుడు రాజకీయాలకి ప్రతీక. 2 సార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బంగారం, లోకేష్ బాబు బంగారం. ఈరోజు సీటు రాదనే అభద్రతా భావంతో పార్టీ మార్చి ఒక అవినీతి పరుడు ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాలో 255,000 కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతి పరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా, లోకేష్ బాబు గారిని విమర్శిస్తావా, ఒక బీఫామ్ కోసం ఇంత దిగజారాలా, ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం, ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేశినేని నాని? నిన్నటిదాకా అహా ఓహో, ఈరోజు మేము చెడ్డవాళ్ళం అయిపోయాం. ఎంతమంది కార్యకర్తల నాయకులు రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంట్ సభ్యుడు అయ్యావు. ఆ రోజు ప్రజారాజ్యాన్ని ఏ విధంగా మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు నువ్వు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆదరించి నీకు అవకాశం ఇస్తే ఇంత దిగజారుడు రాజకీయాలా? 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర అభివృద్ధి బ్రహ్మాండంగా పరిగెత్తింది. ఆ రోజు మేయర్గా కోనేరు శ్రీధర్ గారు, శాసనసభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, సెంట్రల్ నియోజకవర్గం మోండా ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే వన్ టౌన్లో జలీల్ ఖాన్ గారు, ఇట్లా కృష్ణా జిల్లాలో అందరం కూడా కలిసి విజయవాడ నగరాభివృద్ధి కావచ్చు, కృష్ణా జిల్లా అభివృద్ధి కావచ్చు, కొల్లు రవీంద్ర గారు మంత్రిగా, కొనకల్ల నారాయణ గారు పార్లమెంటు సభ్యుడిగా, అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవాడ నగరమే కాదు, కృష్ణా జిల్లా కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తే నీ ఎంపీ టికెట్ కోసం 100 కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా? ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా? ఇంత దౌర్భాగ్యం రాజకీయాలా? ఇంత తప్పుడు రాజకీయాలా? 8 సెప్టెంబర్ 2023 దేశంలో నిజాయితీ ఉన్న కొద్ది మంది నేతల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరని ఎంపీ కేశినేని నాని అన్నారు. సెప్టెంబర్ 23కి 24 జనవరికి ఏమైందని నేను అడుగుతా ఉన్నా కేశినేని నానిని. ఇవాళ ఇంత దిగజారాలా అని అడుగుతున్నా. నువ్వు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే అధికారులతో విజయవాడలో గొడవ జరిగినప్పుడు నీ బళ్ళు సీజ్ అయ్యి నీ వ్యాపారంలో నష్టం ఉండి మీకున్న ఇబ్బందుల్లో మీరు వ్యాపారాన్ని వదులుకుంటే దాన్ని నాయకుడికి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారా? గత కొన్ని నెలలుగా, గత కొన్ని సంవత్సరాలుగా నోటికి ఇష్టం వచ్చినట్టు పార్టీ నాయకుల్ని, ఇన్ఛార్జీల్ని, గొట్టంగాళ్ళని అన్నిటికన్నా కూడా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి వచ్చినప్పుడు గర్భగుడిలో కావచ్చు,
అక్కడ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మీ అహంకారానికి, మీరు మాట్లాడిన భాషకి ఆ తల్లి కనకదుర్గమ్మే ఈరోజు మీ పతనానికి దారి చూపించింది.